రాజాంగుడు 50 ఎకరాలు చెప్తుంటే మామూలు మాట్లాడే స్కూల్ మళ్ళీ సార్ పెద్ద చేసుకుంటుంది అందరు మనోళ్ళందరూ కొంత ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఒక సద్బుద్ధి కొంతమందికి ఉంటుంది అలాంటి ఒక సద్బుద్ధి గలటువంటి కుటుంబం ఇది కృష్ణమూర్తి గారు ఒక బంగారం లాంటి వ్యక్తి ఎవరికి మనసు నొప్పి అనేటువంటి వ్యక్తికి వ్యక్తి నవ్వుతూ పలకరించే వ్యక్తి తాను తను నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఈ సమాజానికి మంచి పని చేసినటువంటి వ్యక్తి వారి బాటలోనే వారి కుమారులు కూడా ప్రయాణం చేస్తూ ఈరోజు వారు చదువుకున్నటువంటి గ్రామం మాకులూరు పుట్టిన గ్రామం మాకులూరు కృష్ణమూర్తి గారు ఇక్కడే చదువుకున్నారు వారి కుమారులు ఇక్కడ చదువుకున్నారు ఆ యొక్క చదువుకున్నటువంటి స్కూలు శిథిలావస్థకు వస్తే ఆ యొక్క స్కూలుని యొక్క నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం వారు సొంతంగా వారి తండ్రి పేర జ్ఞాపకార్థం గణేష్ గుప్తా గారు మహేష్ గుప్తా గారు నిధులు కూడా కేటాయించారు సరే ఈరోజు మరి ఆ ముందుకు తీసుకుపోయే సందర్భంలోనే వాళ్ళ సొంత ఊర్లో స్కూల్కు నిధులు ఇచ్చారు అట్లాగే ఇప్పుడు కూర్చున్న ఈ క్షేత్రం బిగాల కృష్ణమూర్తి గారి సొంత క్షేత్రం ఆయన 50 ఎకరాల వ్యవసాయం సొంతంగా చేసేవంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మరి మొన్ననే ఒక సంవత్సరం అయిందంటే ఇప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నంత నమ్మలేకపోతున్నాం ఆయనని ఆయన మమ్మల్ని విడిచి మాతో కూడా చాలా బాగా ఉండేవాడు ఆయన కొడుకుతో ఎట్లుండేవాడో మాతో కూడా అట్లే ఉండేవాడు మరి ఈ క్షేత్రంలో వారి స్మృతి చిహ్నంగా ఒక 3 ఎకరాల్లో స్మృతి చిహ్నం డెవలప్ చేస్తామని మరి గణేష్ గారు మహేష్ గారు చెప్పారు ఇది బ్రహ్మాండమైన స్మృతి చిహ్నంగా ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తప్పదు ఈ విధి ఇది దీని నుంచి బయటకు రావాలని వారిద్దరికి కూడా నేను గణేష్ గారికి మహేష్ గారికి ఇద్దరు కానీ ఇప్పుడు కానీ చిరునవ్వుతో ఉండేవాడు నిజంగా చాలా బాధాకరం మరి ఈ రోజుకి ఒక సంవత్సరం అయింది వారి జ్ఞాపకార్థం చాలా రోజుల నుంచి ఇద్దరు మహేష్ అన్న అదేవిధంగా గణేష్ బాయ్ కూడా స్కూల్ గొప్పగా కార్పొరేట్ లెవెల్లో స్కూల్ నిర్మాణం చేస్తా అని చెప్పి 1 కోటి రూపాయలు వారి సొంత నిధులతో మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది అది మంజూరు కూడా అయింది దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయాల్సి ఉండే మరి పెద్దలు బిగాల కృష్ణమూర్తి యొక్క జ్ఞాపకార్థం కానీ ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల అది ప్రారంభించుకోలేం రానున్న రోజుల్లో ఈ కోడ్ అయిపోయిన తర్వాత మంచిగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఎప్పటికీ గుర్తుండే విధంగా మా
నియోజకవర్గంలోని మాక్లూరు మండల ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా, ఎందుకంటే వారందరూ కూడా ఇక్కడే తను స్వయంగా తద్దిగాల మహేష్ గారు తండ్రికి తగ్గ తండ్రిలాగా ఉండి తండ్రి పేరును నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. తమ తల్లిదండ్రులకు ఇచ్చే ఘనమైన నివాళి ఈ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మరి వీళ్ళని చూసి నేర్చుకోవాలని కూడా మనవి చేస్తున్నాను నేను. ఇవాళ వారు చనిపోయిన తర్వాత వారి కుమారులు వాళ్ళ ఇంకా తమ తండ్రి బతికే ఉన్నాడనేటువంటి ఆలోచనతో బతుకున్నప్పుడు ఎంత గౌరవం ఇచ్చిండ్రో చనిపోయిన తర్వాత కూడా అదే గౌరవాన్ని మరి కీర్తిశీలు తండ్రి గారికి ఇస్తూ ఈరోజు ఇక్కడ వారి యొక్క స్మృతివనం నిర్మాణం చేయడం మరి నిజంగా చాలా సంతోషకరం. ఆ స్మృతివనం ఏ విధంగా ఉండాలంటే ఎల్లకాలం బిగాల కృష్ణమూర్తి గారు ఇంకా జీవించే ఉన్నారనే విధంగా ఉండాలని, మరి వారు పడుతున్న బాధను కానీ వారు పడుతున్న ఆవేదన కానీ మేము కూడా పడుతున్నాం. వారు ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ తను చనిపోయి సంవత్సరమైనా ఇంకా మా మధ్యలో ఉన్నాడు అనుకొని వాళ్ళిద్దరు కుమారులు కూడా సమాజ సేవకు వాళ్ళు సంపాదించే దాంట్లో కొంత భాగం సమాజ హితం కోసం ఖర్చు పెడుతూ తన సొంత గ్రామంలో మాక్లూరులో పెద్ద ఎత్తున ఒక కార్పొరేట్ స్థాయిలో స్కూల్ భవనాన్ని నిర్మించడం అంటే చాలా హర్షించదగ్గ విషయం. ఇది స్ఫూర్తిగా తీసుకొని ఇంకా తన సూర్యచంద్ర ఉన్నంత కాలం